బిడ్డలకి అందరికీ యేసుప్రభు వేట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని దీవించిన గాక. మనము యేసుక్రీస్తు శిలువ మరణం గురించి నేర్చుకున్నాం. యేసుప్రభు శిలువ మరణము, యేసుప్రభు శిలువ మరణం గురించి మనం నేర్చుకున్న కొన్ని విషయములు ఆదివారం నుండి మనం నేర్చుకున్నారు. ఆదివారం యేసుక్రీస్తు గాడిద మీద ప్రయాణం చేయిన విషయం నేర్చారు. తర్వాత ఇప్పటి వరకు మనం బుధవారములు, ఆదివారం నుండి బుధవారం వరకు యేసయ్య చేసిన ప్రవర్తన గురించి మనం నేర్చుకున్నాం. బుధవారం రోజు యేసయ్య తన శిష్యులతోని మాట్లాడినప్పుడు చెప్పిన విషయం మత్తాయి సువార్త 25 అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. అదేంటే మత్తాయి సువార్త 25 అధ్యాయము 14, 15 వాక్యము చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు. ఎండి అమ్మ 25:14 వాక్యం പറയുന്നത് తోటంగేప్పుడు. పరలోక రాజ్యము ఒక మనిషిడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లున్నాడు. అతడు ఒకరికి 5 తాలంతులను, ఒకరికి 2, ఒకరికి 1 యావని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయాను. అంటే నేను ఈ విషయం గురించి నేనే చెప్పారు. యేసుప్రభు తన దాసులకి పిలిచి తలంతల గురించి దేవుడు ఇక్కడ చెప్పారు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1. ఆ విషయం గురించి చెప్పినప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే రెండు విషయము నేను ఆ రోజు చెప్పారు. ఒకటి 15 వాక్యంలో రాయబడి ఉంది ప్రాప్తి, ఒక్కొక్కరికి సామర్థ్యం చెప్పిన వారికి ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు దేవుడు ప్రతి బిడ్డలకి తన సామర్థ్యం చెప్పిన దేవుడు తన తలంతలు ఇస్తున్నాం. కొందరికి పాడడానికి ఉన్న తలంత ఉంది, కొందరికి ప్రార్థన చేయడానికి ఉన్న తలంత ఉంది, కొందరికి సేవ చేయడానికి తలంత ఉంది, కొందరికి దేవుని కొరకు డబ్బులు ఇవ్వడము, సువార్త ప్రకటించడము, ఇలాగంటి తలంతలు దేవుడు ప్రతి మనిషినికి దేవుడికి ఇచ్చారు. అది మొదటి మనం నేర్చుకున్నారంటే 15 వాక్యములు చెప్పిన మాట సామర్థ్యం చెప్పిన దేవుడు ఇచ్చారు. అది నేను మొదటి చెప్పారు. రెండవదే దేవుడు చెప్పిన మాట 16 వాక్యం, 5 తాలంతులు తీసుకొన్న వాడు వెళ్ళి వాటిలో వ్యాపారము చేసి. ఈ తలంతులు ఇచ్చిన ఉద్దేశం అంటే వ్యాపారం చేయడానికి. అది కూడా నేను చెప్పారు. అప్పుడు దేవుని బిడ్డలకి దొరికిన తలంతలు మనం ఏం చేయాలి, వ్యాపారం చేయాలి. దేవుని బిడ్డలకి సంఘములకి దేవుడు తలంతలు ఇచ్చారండి, అది మనం ఏం చేయాలి, వ్యాపారం చేయాలి. అప్పుడు ప్రార్థన చేయడానికి దేవుడు నీకు వరాలు ఇచ్చారు, తన సువార్త ప్రకటించడానికి వరాలు ఇచ్చారు, పాటలు పాడడానికి వరాలు ఇచ్చారు, పరిచర్య చేయడానికి దేవుడు వరాలు ఇచ్చారు, ఆ తర్వాత డబ్బులు ఇవ్వడానికి దేవుడు వరాలు మనకిచ్చారు. దేనికి ఇచ్చారంటే మనము వ్యాపారం చేయాలి. దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని పిలిచిన ఉద్దేశం ఏమంటే దేవుడు సేవ చేయాలి, వ్యాపారం చేయాలి. ఇంకా ఆ వ్యాపారం చేయాలి అని ఆ మాట కూడా నేనే చెప్పని. మూడవది విషయం ఏమంటే అదే ఈరోజు చెప్పుకున్నానండి. మత్తాయి సువార్త 25:19 చూడండి. 25:19.
బహుకాలమైన తర్వాత ఆ దాసుని యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను. ఇది దేవుడు నీకు ఇచ్చిన తలంతలకి మూడవ విషయం లెక్క అప్ప చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతున్నారండి నాకు తెలియదు. దేవుడు నీ చేతులు ఇచ్చిన ఆ తలంతలు వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసిన తర్వాత ఆ ఇచ్చిన యజమానుడు తిరిగి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లెక్క అప్ప చెప్పాలి. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, దేవుడు నీకు లెక్క అడిగిన ఒక రోజు ఉంది. ఎందుకు దేవుడు లెక్క అడుగుతున్నారంటే ఆయన నీకు తలందలిచి వెళ్ళిపోయారు. ఒకరికి ఐదు, ఒకరికి రెండు, ఒకరికి ఒకటి. ఈ తలందలు నీ చేతికి దేవుడు ఇచ్చినప్పుడు మీరు చెయ్యవలసిన పని ఏమంటే వ్యాపారం చేయాలి. వ్యాపారం చేసిన వాడు రాత్రిలో ఒక రోజు వ్యాపారం చేస్తే రాత్రిలో ఆడేం చేసింది, ఎంత దొరికింది అని లెక్క చూసుకున్నారు. అదే విధంగా మనం కూడా దేవుడి సన్నిధిని కూర్చి మనకి దొరికినది నీకు లెక్క అప్ప చెప్పాలి. కానీ ఈ వ్యక్తి ఈ ఇందులో ఒక్క వ్యక్తి ఏం చేశారండి? 18 వాక్యం చూడండి. 18 అయితే ఒక్క తాలంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టను. చూడండి, ఒక మనుషుడు ఒకటి దొరికిన మనుషులు ఏం చేశారండి? ఆ దొరికిన సొమ్ము భూమి తవ్వి దాని సొమ్ము దాచిపెట్టారు. రెండు పని ఆయన చేశారు. ఆ దొరికినదికి ఏం చెయ్యలేదు, వ్యాపారం చెయ్యలేదు. ఈ కాలంలో చాలా మంది విశ్వాసులు ఉన్నాం. ఎన్ని చెప్పినా కానీ ఆ దొరికిన కృపావరములు ప్రజలింప చెయ్యను. చాలా మంది విశ్వాసులకి చెప్పరమ్మా, నీ ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పినప్పుడు చేశాను అయ్యగారండి, ఆ రోజు చేశానని చెప్పుకొని వెళ్ళడం తప్ప మళ్ళీ ఎప్పుడు కూడా ప్రార్థన చెయ్యను. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఇంకేదైనా సమస్యలు వచ్చినప్పుడు భయంకర ప్రార్థన. అంటే నీకు దొరికినది నువ్వే. భూమి త్రొవ్వి దారిలో దాచిపెట్టినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. ఈ రాత్రి ఒక విషయం నేను నీకు అడుగుతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన సొమ్ము, దేవుడు నీకు ఇచ్చిన తలంతలు నీ ఏం చెయ్యకూడదు, దాచపెట్టకూడదు. నీకు ఇచ్చినది నీ ఏం చేయాలి? వ్యాపారం చేయడానికి దేవుడు నీ చేతికిచ్చారు. అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు ఈ ఇచ్చిన వస్తువు వ్యాపారం చేయడానికి నీకేముంది, పొందారా వాక్యం, సామర్థ్యం ఉందని దేవుడు చూశారు. వాక్య అన్నిటికీ నీకు సామర్థ్యం ఉంది. మాట్లాడడానికి సామర్థ్యం ఉంది, గొడవలు చేయడానికి సామర్థ్యం ఉంది, ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళడానికి నీకు సామర్థ్యం ఉంది. కానీ దేవుడు ఇచ్చిన సొమ్ము వ్యాపారం చేయడానికి నీకు సామర్థ్యం లేదు. ఇది కాదా వాస్తవము ఈ కాలంలో జరిగినది? చాలా మంది దేవుని బిడ్డలకి సామర్థ్యం లేని వాడుగా కాదు, సామర్థ్యం ఉందండి. మీకు ఒకసారి చెప్పిన అమ్మ, మీరు వెళ్ళి పార్వతీవరం వెళ్ళి వచ్చి వెళ్ళి రమ్మని చెప్తే నిశ్చయంగా నీ వెళ్ళి రావచ్చు. నీకు సామర్థ్యం ఉంది. కానీ దేవుడిచ్చిన వస్తువును మాత్రం వ్యాపారం చేయడానికి నీకేం లేదు. బాక్యం బయటలున్న విషయములకన్నీ చేయడానికి చేసుకోవడానికి ఉన్న సామర్థ్యం చెందిన వాడే ఇక్కడ కూర్చున్నారు. దేవుడు పని మాత్రము చేయడానికి సామర్థ్యం లేదు. ఈ వ్యక్తి అదే చూపిస్తున్నారు. 18 వాక్యములు అతన మా భూమి తవ్వి
తవ్వడానికి ఆయనకి సామర్థ్యం ఉంది, దాచి పెట్టడానికి సామర్థ్యం ఉంది, వ్యాపారం చేయడానికి అతనికి ఏం లేదు. హలో, అందరు వింటున్నారా నేను చెప్పిన మాట? ఐదు ఐదు పొందిన వ్యక్తి ఐదు సంపాదించారు, రెండు పొందిన వ్యక్తి రెండు సంపాదించారు, ఒక్కటి దొరికిన వ్యక్తి ఏం చేశారు? భూమి తవ్వి యజమానుడి సొమ్ము దాచి పెట్టడానికి ఆయనకి సామర్థ్యం ఉంది. కానీ ఆ వస్తు వ్యాపారం చేయడానికి, ఆ సొమ్ము వ్యాపారం చేయడానికి అతని సామర్థ్యం లేదు. ఇని అతను చేసిన పని మీరు చూడండి, ఇరవై మూడో వాక్యం చూడండి. ఏసయ్య చెప్పిన మాట వినండి. దేవుడు బాగా వ్యాపారం చేసిన వాడికి దేవుడు చెప్పుతున్నారు మాట, నమ్మకం ఉన్న దాస దాసుడా, నమ్మకం ఉన్న దాసుడా. హలో, అందరు ఇప్పుడు పాస్టర్ గారు నేను ఇప్పుడు పొగిడితే నీకు భయంకర సంతోషం కలుగుతుంది, అది తాత్కాలికం. నీ ఊరు వాళ్ళు నీ గురించి చెప్తుండమ్మా, అమ్మ భయంకర ప్రార్థనా పూరుడమ్మ అండి, అమ్మ బాగా సేవ చేసుకున్నారండి అలాగ చెప్తే అది వినడానికి మనకేం పుట్టుతుంది? ఇష్టం పుట్టుతుంది. మనుషుడు మనం మమ్మల్ని పొగడడానికి వినడానికి ఒక సుఖం ఉంది, కానీ దేవుడు మమ్మల్ని చూసి చెప్పాలి నమ్మకమైన దాసుడా అని. దేవుడు నన్ను నిన్ను పిలవాలి. నీకు దొరికినది నువ్వు వ్యాపారం చేయలేకపోతే, వ్యాపారం చేయని వ్యక్తికి నమ్మకమైన దాసుడా అని పిలుస్తున్నారు. వ్యాపారం చెయ్యలేని వ్యక్తికి దేవుడు పిలిచిన మాట ఇరవై నాలుగో వాక్యం చూడండి. తరువాత ఒక తాలంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కొయ్యవాడను చల్లని చోట పంట కోర్చువాడను కడినని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తాలంతును భూమిలో దాచిపెట్టి. ఆయన చెప్పిన మాట మీరు విన్నారా? ఇరవై నాలుగో వాక్యం, విత్తిన చోటలో కొయ్యవాడు చల్లని చోట, చల్లని చోట పంట కూర్చుకోని వాడను కఠినుడని. అంటే చల్లని చోట నుండి పంట కూర్చుకోని వాడని ఆయన చెప్పుతున్నారు. కఠినుడైనని. హలో, విత్తనము ఎయ్యన చోట నుండి విత్తనం వెయ్యని చోట నుండి ఏం చేస్తున్నారు? కొయ్యనవాడు. హలో, అంటే యజమాను విత్తనం వెయ్యకుండా ఏం చేస్తున్నారు? కోస్తున్నారు. ఆయన ఈయనకి తెలియదు అదే అదే. అలాగే అయితే ఈ దేవుడు ఎందుకు అలే, లేకపోతే ఈ దాసుడి చేతికి ఎందుకు సొమ్ము ఇవ్వడం? ఇవ్వకుండా రెట్టింపు చెయ్యడానికి యజమానికి తెలుసు కదా, తెలుసు కదా. ఆ మాటలు అలాగా ఉంది ఏంటండి? విత్తన చోటలు కొన్ని ఏడు విత్తనం వేయకుండా కొయ్యవాడు ఆయనకి అంద శక్తి కలిగిన వ్యక్తి. నీ చేతికి ఎందుకు ఇచ్చారు? యజమానికి అన్ని చేయడానికి ఉన్న శక్తి చెందిన వ్యక్తి, కానీ నీ వలన కొన్ని పని జరగడానికి నీ యజమానును కోరుకున్నా. హలో సంఘబడులే, ఈరోజు వినండి, నీ వలన కొన్ని పని చెయ్యడానికి దేవుడు కోరుకున్నా, దాన్ని బట్టి దేవుడు నీ చేతికి అప్పగించారు. ఆయన రెండవది మాట చెప్పిన మాట అండి, విత్తనం వేయని చోట నుంచి కొయ్యవాడును కొయ్యవాడును చల్లని చోట
చల్లకుండా పంట తీసుకునేవాడు. ఇది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పింది ఇది? ఆ ఒక్కటి దొరికిన వ్యక్తి, దాచి పట్టిన వ్యక్తి చెప్తున్నారు. అప్పుడు ఆయన యజమానుడి గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి, యజమాని ఎటువంటి వ్యక్తియో ఆ విషయం గురించి బాగా ఎరిగి ఉన్న వ్యక్తి అండి ఈ దాసుడు. అలాగండి, ఎరిగిన వ్యక్తి ఇప్పుడు ఏం చేశారు? భయపడి ఏం చేశారు? అంటే ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే, నీకు దొరికిన తాళందలు నీ ఏం చేయాలి? వ్యాపారం చెయ్యండి. అది ప్రార్థన అవ్వచ్చు, అది కృపావరం అవ్వచ్చు, వరములు అవ్వచ్చు, సేవ చేయడం అవ్వచ్చు, దేవుని కొరకు డబ్బులు ఇవ్వడానికి అవ్వచ్చు. నీ మనసులో ఎన్నిసారి దేవుడు చెప్పారు దేవుని కొరకు ఇంత డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలి అని ఎన్నిసారి చెప్పారు, కానీ అది నీ వ్యాపారం చెయ్యను, ఇవ్వడానికి ఇష్టం లేదు. ఆ హృదయములు దేవుడు అడగండి. ఒక ఆలోచన ఎందుకు పుట్టించానంటే, నీకు దొరికినదిలో డబ్బులు నీ వ్యాపారం చెయ్యు, దేవుడు పనిలు నీ వ్యాపారం చెయ్యు, దేవుడు సేవలు నీ వ్యాపారం చెయ్యు, నీ సంఘ లోపలి కూడా కొన్ని కొన్ని పనిలు ఉంది, అది దాని కొరకు నీ ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. అందరికీ ఏం చేయాలంటే, పని చేసే ఏదైనా దొరకలేకపోవడానికి సంతోషం లేదు. అమ్మా, నీకు దొరికినది అదిలే, డబ్బులు లేకపోతే నీ చెయ్యిన పనికి డబ్బు దొరకలేని పోయినప్పుడు కూడా నీ ఏం చేయాలి? నీకు ఇచ్చిన సొమ్ము నీ ఏం చేయాలి? వ్యాపారం చేయాలి. అది మీరు మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట అంటే, ఈ వ్యక్తి వచ్చి మనకు ఏం అడుగుతున్నారు? లెక్క అడుగుతుంది. దేవుడి బిడ్డలకి లెక్క అడుగుతానండి. అదే మనం ఆదివారం నేర్చుకున్నాం. ఏమంటే, ఆ లెక్క అడిగిన చోట ఎక్కడే అంటే, దేవుని కరుణాపీఠం దగ్గర. క్రీస్తు కరుణాపీఠం ఎదుట, న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరి లెక్క అప్పచెప్పాలి. రోమా పత్రిక 14:12 చదవండి. రోమా పత్రిక 14:12 ఇప్పుడు నా చెప్పిన చదివిన వాక్యం మీకు అర్థమైందా? మీకు ఇచ్చిన తలందులకి నీ లెక్కే అప్పగించాలి. రోమాపత్రికలు చెప్పినంత తలందు గురించి కాదు. ఏటండి 12 చూడండి, రోమాపత్రిక 14:12 అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క. హలో, ఇప్పుడు చదివిన వాక్యం మీకు అర్థమైందా? దేని గురించి మనం లెక్క అప్పచెప్పాలి? ఇప్పుడు చదివిన వాక్యం చూడండి, మాట అక్కడే చెప్పలేదు. తన్ను గురించి, తన్ను గాను
మీరు వాక్యం చదివినప్పుడు ఇక్కడ కాదు కూర్చున్నది, వేరే ఏదో చోటలు. ఆ చదివిన వాక్యం సరిగా విను. ఆ విన్నప్పుడు నేను చెప్పిన వాక్యంలో నుండి చెప్పుతున్నారు. మొదటి నేను చెప్పిందంటే తలంతు గురించి దేవుడు లెక్కే అడుగుతున్నది. రెండు, ప్రతి మనుషులు తన గురించి సాయి దేవునికి లెక్క అప్పుకి చెప్పాలి. దేని గురించి? తన గురించి అంటే నీ గురించి నువ్వే సాయి దేవునికి లెక్క అప్పు చెప్పాలి. అంటే చెప్పినది కరెక్ట్, నేను చెప్పిన కరెక్ట్ కాదా? ఆ వాక్యంలో అది ఉంది కదా, మనలో ప్రతి వాడును తన్ను గురించిన అప్ప లెక్క. దెన్ ప్రతి వాడు తన్న గురించిన లెక్క దేవునికి, దేవునికి అప్ప చెప్పాలి. ఇది బయటలున్న వ్యక్తి గురించి చెప్పలేదండి, బయటల గురించి, బయటలున్న మనుషుని గురించి చెప్పలే. దేవుని సంఘ బిడ్డల గురించి, మారు మనసు పొందిన వాడి గురించి దేవుడు చెబుతున్నారు. నీ జీవితము దేవుడు నీ ఎన్ని ఎన్ని సంవత్సరం మారు మనసు, 8 సంవత్సరమా, 20 అది లేకపోతే 23 సంవత్సరమా, ఎప్పుడు నీ మారు మనసు పొందిందో ఆ దినము నుండి దేవుడు రెండా రాకడ వరకు ప్రతి వ్యక్తి తన్న గురించి దేవునికి లెక్క అప్ప చెప్పాలి. ఆయన అర్థం ఏంటి? నీ నీకిచ్చిన ఆయుస్సులు నీ ఏమేం చేశారు? ఎన్నిసారి ఉపవాసం చేయరు, ఎన్నిసారి సువార్త చెప్పారు, ఎన్నిసారి ప్రార్థన, ఎన్ని గంటలు ప్రార్థన చేశారు, దేవుని కోసం ఎన్ని డబ్బులు ఇచ్చారు, దేవుని కోసములు ఆ పరిచర్య కోసములు అన్నం పెట్టిందో, చల్లనీళ్ళు ఇచ్చిందో, ఇది అన్నిటికీ ఏముందండి లెక్క ఉంది. నీ చెయ్యిన ప్రతి పనికి దేవునికి ఏం చేయాలి? స్తోత్రం చెప్పలేదు ఎవరు? స్తోత్రం రా తెలియదు కదా. నేను చెప్పాలని చెప్తే మీరు చెప్తాది, నేను చెప్పకుండా నీ చెప్పాలి. నీకు ఈ వాక్యం తగులుతుంటే, లేకపోతే నీ సైలెంట్గా కూర్చోండి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం చెప్పినప్పుడు నాకు కూడా భయం పుట్టుతున్నా. తన్న గురించి లెక్క అప్ప చెప్పాలి. ప్రతి వ్యక్తి తన్న గురించి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? లెక్క అప్పగి చెప్పాలి. స్తోత్రం. తలంతులు మాత్రం కాదు, తన్న గురించి కూడా దేవునికి లెక్క చెప్పండి. అది మర్చిపోకూడదు. ఇని ఇంకా 4వ విషయం మనము చూడగలుగుతానని, 4 మత్తయి సువార్త 20:25 చూడండి. అప్పుడు 5 తాలంతులు తీసుకున్న వాడు మరి 5 తాలంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తాలంతులు అప్పగించిదివే, అవియుగాక మరి 5 తాలంతులు సంపాదించిదివని చెప్పాను. 23వ వాక్యం. అది యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకమా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చినది నమ్మకంగా వ్యాపారం చేసిన వాడికి బహుమానం దొరుకుతుంది. హల్లెలూయా. హలో. ఇచ్చినది వ్యాపారం చేసిన వాడికి ఏం జరుగుతుంది? బహుమానం, లేకపోతే ప్రతిఫలం.
దేవుని బిడ్డలారా నీకు ఒక బహుమానం పొందాలంటే దేవుని వశములుండి మనిషిని నీకు ఇచ్చిన బహుమానము లేకపోతే ఎక్కడికెళ్ళి ఇంటికి వెళ్తే నీ మంచి కుర్చీ మీద కూర్చోబడుతున్నారు మంచి భోజనం పెట్టుతున్నారు కాలు కడుగుతున్నారు చెయ్యి కడుగుతున్నారు అదన్నీ నీకు చేసిన బహుమానం అది మనిషిని చేసిన బహుమానం అది భూమిలో మనం చచ్చిపోయినప్పుడు అది కూడా అయిపోయింది కానీ దేవుని వశము నుండి బహుమానం పొందడానికి ప్రయత్నించండి హల్లెలూయా అదే గొప్పది దేవుని వశము నుండి మనకు బహుమానం ఉన్నది దేవుని వశము నుండి మనకు ప్రతిఫలం ఉన్నది అది పొందడానికి దాని పొందడానికి దేవుడి బిడ్డలు ఏం చేయాలి ప్రయత్నించాలి హల్లెలూయా దేవుడి వశము నుండి ప్రతిఫలం పొందడానికి సంఘ బిడ్డలు ప్రయత్నించాలి ఏటి ఆ ప్రతిఫలం ఏంటే దేవుడు ఇచ్చిన బహుమానము ఏదని మనం ఒకసారి చూస్తాం రెండు తిమోతియోస్ రెండవ అధ్యాయము మొదటి 11వ వచనం చూడండి అది మీరు మర్చిపోకూడండి దేవుని తోడుగా మనం కూడా ఏలబాటు చేస్తున్నారు దేవుని తోడుగా దేవుని బిడ్డలు ఏలబాటు చేసినట్టుగా దేవుడు వాక్యములు ఉంది ఆయన చెప్పిన ఒక మాట కూడా లూకోసు వార్త 22వ అధ్యాయంలోకి రండి లూకోసు వార్త 22వ అధ్యాయం 29వ వచనం చూడండి 22 29 కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యముతో రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు పొచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి చదివితే చాలు కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పొచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి అక్కడే ఈ తెలుగుల పదం రాలేదు నా తండ్రి తన రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నేను కూడా నే రాజ్యములు నిన్ను నియమిస్తా ఆ పదము తెలుగులో రాలేదు 29 వచనములో ఇచ్చిన కొంచెమే ఉన్నది అది లే మీరు ఏమంటే నా తండ్రి నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నేను కూడా నీకు రాజ్యం నియమించిన
అదే ఇక్కడే దేవుడు అది అవసాని చూడండి ఆ వాక్యముల శవర వాక్యం ముప్పైలో శవర వాక్యం అది ఉందా ముప్పై వాక్యముల శవర నేను నీకు రాజ్యమును నియమించుచున్నాడు ఒక స్తోత్రం చెప్పడానికి ఉన్న మా వాక్యం అక్కడ ఉంది ఇప్పుడు దేవుడు మన ముందుకు చెప్పినే సగించిన వాడు ఆయన తోడుగా ఏలవాడు చేస్తున్నారు అప్పుడు ఏసయ్య ఇక్కడ చెప్తాడు తండ్రి నాకు రాజ్యము నింపిస్తాను అప్పుడు నేను కూడా ఆ రాజ్యమును నిన్ను నియమిస్తా అప్పుడే నీ ఆ రాజ్యములు ఏలబాటు చేస్తున్నారు స్తోత్రం నీకు దొరికినది నీవు వ్యాపారం చేస్తే ఈ భూమిని నమ్మకంతో నీ దేవుడు పరిచర్య చేస్తుంటే ఈ భూమిని నీకు దొరికిన కృపావరములు మీకు వచ్చిన దొరికిన సొమ్ము కూడా సరి అయిన రీతిగా వ్యాపారం చేసిన దేవుడు బిడ్డలకు పరలోకములుంటి తండ్రి ఏర్పరిచిన రాజ్యములు నియమించినట్టుగా నేను కూడా నిన్ను దేవుడు నాకు ఇచ్చిన అదే రాజ్యములు నిన్ను కూడా నియమిస్తా మనకిప్పుడు రాజ్యం లేదు రాజ్యములు ఉన్నది మనకు ఇప్పుడు రాజ్యం లేదు ఏలే రాజ్యములు అంటే భారత రాజ్యములు ఉన్నా కానీ మనకు సొంతంగా దొరికిన ఒక రాజ్యం ఉంది హల్లెలూయా ఆ రాజ్యమును దేవుడు నిన్ను నియమిస్తా కానీ నీకు దొరికిన తలంతులు నీ వ్యాపారం చెయ్యాలి వ్యాపారం చేసిన దేవుని బిడ్డలకి పరలోకముని దేవుడు నీకేమిస్తానంటే బహుమానం ఇస్తున్నాం ఆ బహుమానములు ఏమంటే యేసయ్య తోడుగా మీరు ఏలవాడు చేస్తుంది ఎక్కడే ఆయన రాజ్యములు స్తోత్రం దేవుడు బిడ్డలారా ఆయన రాజ్యములు మనము ఏలవాడు చేస్తున్నారు రెండవది మనకు దొరికిన అదే మన ప్రకటన గ్రంథములే లెక్క రండి ప్రకటన గ్రంథం 2:26 వాక్యం జయించిన వాడు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించును జయించు అంతము వరకు న్యాయ క్రియలు జాగ్రత్తగా చెయ్యువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను హలో ఇక్కడ మీరు చెప్పిన మాట విన జనుల మీద అధికారం అర్థం తెలుసు రాజ్యం దొరుకుతుంది ఒకటి రాజ్యములు నిన్ను నియమిస్తా రెండు రాజ్యములు ఏలవాడు చేస్తా మూడు జనముల మీద అధికారం దొరుకుతుంది అన్నమాట ఈ భూమిని నీకు అధికారం ఇచ్చింది ఇప్పుడు భూమి మీద నీకు అధికారం ఇప్పుడు మనకు అధికారం ఉంది కానీ ఆయన రాజ్యములు ఉంటే నీకు అధికారం దొరకబోతున్నారు స్తోత్రం అక్కడ నీకు బహుమానం దొరుకుతానమ్మా దొరికిన తలంతులలో వ్యాపారం చేయిన దేవుని బిడ్డలకి దేవుడు బహుమానం ఇచ్చిన ఒక దినం ఉంది ఆ దినం కొరకు దేవునికి వందనాలు తెలియపరుచున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి నేను ఒక విషయం మీకు అడుగుతున్నానండి మీ ఎన్ని సంవత్సరమై మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నా
ఇప్పుడు వరకు దేవుడు నీకు ఇచ్చిన ఆ వరములు వ్యాపారం చేస్తున్నావా లేదా? దేవుడు నీ చేతికి అప్పగించి వెళ్ళిపోయారు. ఒక్కరికి ఐదు, ఒక్కరికి రెండు, ఒకటి ఒక్కరికి ఒక్కటి. సామర్థ్యం చెప్పిన దేవుడిచ్చారు. ఆ ఉన్న వ్యక్తికి ఆ ముగ్గురు అక్కడ ఉన్నది ముగ్గురికి దేవుడు ఏమిచ్చారు? తలందరిచ్చారు. అదే ప్రకారంగా సంఘములు వచ్చిన ప్రతి బిడ్డలకు కూడా ఏదో ఒక్కటి తలందులు నీ చేతులు దేవుడు అప్పగించారు. నాకు తెచ్చిన తాళంద గురించి నాకు తెలుసండి. నాకు తెచ్చిన తలందులు ఏమంటే దేవుని పరిచర్య చేయడము, దేవుని సంఘం నడిపించడము, సువార్త ప్రకటించడము, ప్రార్థన చేయడము, దేవుని కొరకు డబ్బులు ఖర్చు చేయడము, ఇదే దేవుడు నాకు ఇచ్చిన తలందు. అది నాకు బాగా ఎరిగి ఉన్నది. అది ఇప్పుడు కూడా నేనే చేసుకొని వస్తున్నా. అది పూర్తిగా చేయడానికి కొన్ని కొన్ని సమయంలో నాకు కావలేకపోతున్నా, కానీ నేను మనస్ఫూర్తిగా చేయడానికి ఇప్పుడు కూడా ప్రయత్నించుతున్నా. ఒక దినం దేవుడు నన్ను పిలుస్తాను, నిన్నే అలా అదే రీతిగా పిలు. నమ్మకం ఉన్న దాసుడా, ఈ రాత్రి దేవుడు నీ కలగ పిలుస్తావా లేదా? నీకు వేరే అన్ని విషయంలో నమ్మకం ఉంది. ఎవరైనా ఏదైనా వస్తువు నీ చేతికి ఇస్తే అది నమ్మకంగా నీ చూసుకున్నావు. వేరే ఏదో ఒకటి విషయంలో నీకు బాయి లోక సంబంధమైన ఏదైనా విషయంలో నీకు నమ్మకం ఉంది, కానీ దేవుడు వశములు మాత్రమే నీకేం లేదు, నమ్మకం లేదు. ఈ రాత్రి దేవుని బిడ్డలకి నేను అడుగుతున్నారు, దేవుని విషయములు నమ్మకం కలిగిన మోస గురించి దేవుడు చెప్పిన ఒక మాట ఉంది. ఎప్రి పత్రిక 3:1-2 వాక్యం కూడా ఇదని సంబంధించి చదివితే చాలా బాగుంది. అంటే దేవుని ఇల్లులో మోస ఎలాగ ఉంది? దేవుని ఇల్లు అంటే దేవుని ఇల్లు అంటే హలో ఆ దేవుని ఇన్న ఇల్లు అని చెప్పినది ఏది? ఏటండి? మోసగారు దేవుని కోసం నిర్మించిన గూడారము. హృదయం కాదు, గూడారము. దేవుడు మోస వలన ఎడారిలు దేవుని కొరకు గూడారం కట్టారు. ఆ గూడారం గురించి బైబిల్లో రాయబడినవంటే నిర్గమకాండము 25 నుండి మీరు 40 వరకు చదవాలి. 40 వరకు చదివితే మీకు అది అక్కడ తెలిసి ఉండి ఒక విషయము, దేవుని కొరకు అడిగి గూడారం కట్టింది. ఏటది? నీ పేరు సమాగమన తంబు, ప్రత్యక్ష గూడారము. ఒడియలు చెప్పారు సమాగమన తంబు అంటే ప్రత్యక్ష ప్రత్యక్షపు గూడారం కట్టడానికి బోల్డ్ వెంటి వచ్చింది. బోల్డ్ బెంగారం దొరికింది. హలో, బాగా వినాలి. బోల్డ్ వెండి దొరికింది, బోల్డ్ బెంగారం దొరికింది. అది మాత్రం కాక ఆ గూడారములు వస్త్రములు కుట్టించడానికి ఉన్న బోలిన అది కుట్టించడానికి ఉన్న എന്റെ അമ്മ ഇത് മലയാളത്തിലല്ല ഞാൻ പറഞ്ഞു, ഞാൻ തെലുങ്കിലാ ക്ലാസ് എടുക്കുന്നേ.
ఇది నిర్గమకాండములకి రండి 28 అధ్యాయము 6వ వాక్యం ఒరు ఉలుపు ఇల్లనండి నిర్గమకాండం 28 6వ వచనం അമ്മ നീ വായിക്കുന്ന എത്രയാന്ന് നോക്കി 28 6ാം വാക്യം പുറപ്പാട് പുസ്തകം 28 6 എന്തോ വായിച്ചത് വായിര് അമ്മ നീയെ കൊഞ്ചം ചതവ് അമ്മ നീയെ തെലുങ്കിൽ കൊഞ്ചം ഇക്കട ചതവലോ നീയെ കൊഞ്ചം ചതവ് എന്തോ നൂല് ഇത് കുട്ടിഞ്ചിടാണിക്കുന്ന നൂല് ദൊരികിന്തി റക്ക റക്ക കളറും വെണ്ടി ദൊരക്കിന്തി വെങ്കാരം ദൊരക്കിന്തി നൂല് ദൊരക്കിന്തി കറർ ദൊരക്കിന്തി ഇതന്നീ നിർമ്മിച്ചിടാനിക്ക് പ്രത്യക്ഷ കൂടാതെ നിർമ്മിച്ചിടാനിക്ക് ദേവോട് ഇച്ചിനത് ഇത് മാത്രം കാക്ക ബലി അർപ്പിച്ചിന പൊട്ടേലി തോല് കൂടെ ദൊരക്കിന്തി ഹലോ ఒక్కరోజు ఎన్ని పొట్టేల్ని బలి అర్పిస్తున్నారు మీరు చూసిందా బోల్డ్ పొట్టేల్ని బలి అర్పిస్తున్నారు బలి అర్పించినప్పుడు ఆ తోలు కూడా దొరికింది ఆవిడ ఎన్ని లక్షాలతో డబ్బులు వచ్చిందండి ఆ డబ్బులు ఒక్క డబ్బులు తన చేతికి దొరికిన ఆ డబ్బులు గాని బంగారములు గాని నూలులు గాని ఆయన మోసం చేయలే ఆయనకి ఆయన చేతికి దేవుడిచ్చిన బంగారములు వెండిలో నూలులో ఆ తోలులో నమ్మకంతో దేవుడు పని చేసిన కాబట్టి దేవుడు చెప్పుతున్నారు నా ఇంటిలో నా ప్రత్యక్ష గూడారములు పని చేసిన మోసం నమ్మకం కలిగిన వాడే ఈ రాత్రి దేవుడి నీ చేతికి ఇచ్చిన ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు శక్తి ఇస్తున్నారు అన్నం ఇచ్చున్నారు బియ్యం ఇస్తున్నారు కాని దాని మీద నమ్మకం లేదు దేవుని వశములో లోకములు నీ నమ్మకం చెందిన వాడే కాని దేవుడి దృష్టిలో నీ నమ్మకం చేసిన వ్యక్తిగా మారాలి నీకు దొరికిన డబ్బుల మీద నీకు దొరికిన ఏది మీద నీ నమ్మకం చెందిన వ్యక్తిగా మారాలి మోస దేవుని సన్నిధిలో నమ్మకం చెందిన వ్యక్తిగా జీవించినట్టుగా మనం కూడా దేవుని సన్నిధిలో నమ్మకం చెయ్యిన వ్యక్తిగా జీవించాలి ఇప్పుడు నేను దేవుని పరిచర్య చేస్తున్నా నేను పరిచర్య చేసినప్పుడు మా బిడ్డలు నాకు డబ్బులు ఇస్తున్నానండి ఆ ఇచ్చిన డబ్బులు కూడా నేను దేవుని సన్నిధి ఉండాలి నమ్మకం ఉండాలి అది దేవుడు చూసుకున్నా నీకు దొరికిన తలంతలో నమ్మకంతో నీ ఏం చేయాలి వ్యాపారం చేయాలి సోదరం అలాగండి వ్యాపారం చేయని దేవుని బిడ్డలకి దేవుడు ఏమిస్తున్నారంటే ఆయన ఆయన రాజ్యములు నీవిస్తా ఆయన రాజ్యములు నీ కేలవాడి చేయడానికి అధికారం ఇస్తాం
ఆ రాజ్యములు ఉన్న జనాంగములకి అధికారం ఇస్తాం. ఆడి మీదకి స్తోత్రం. అలాగా ఇచ్చిన బహుమానములు ఏమండి? మత్తయి సువార్తలకి రండి, 25 అధ్యాయములకి రండి. 22 అధ్యాయములు, ఓ 25 అధ్యాయములు 21 వదనం చూడండి. అగని యజమానుడు, అడా నమ్మకమైన మంచి రాసుడా, నీ ఈ కొంచెములో నమ్మకముగా ఉండివి, నిన్ను అధికమైన వాటి మీద నియమించవను, నీ యజమానిని సంతోషములో పాలు పొందునని యజమానుడు సంతోషమును పాలు పొందడానికి నా తోడుగా నీ ప్రవేశించాలి. స్తోత్రం. ఎంత మంచి మాట ఏంటండి, యజమానుడైన దేవుని తోడుగా సంతోషించడానికి ప్రవేశించాలి. స్తోత్రం. అలయాలి. మనకు మన ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిచిన అనుకో, ఆయన తోడుగా కూర్చి సంతోషించడము, భోజనం తినడము మనకెంతో ఆనందం. ఆకాశం భూమి సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడి తోడుగా కూర్చి ఆయన తోడుగా ప్రవేశించి ఆయన తోడుగా సంతోషించడము గొప్ప బహుమానం అండి. స్తోత్రం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, దేవుడి నీకు ఇచ్చిన కృపావరములు, దేవుడి నీకు ఇచ్చిన తలంతులు నీ ఏం చేయాలి? వ్యావారం చేయడానికి దేవుడు నమ్మను మమ్మను పిలిచారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఐదవ విషయము, ఆ దాసుడు యజమానుడు చెప్పిన మాట మీరు వినండి. అదే 25 అధ్యాయము 23 వాక్యం. అతని యజమానుడు, బహళా నమ్మకమైన మంచి రాజుడా, నీ ఈ కొంచెములో నమ్మకుగా ఉండివి, నిన్ను అధికమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పారు. 28 వాక్యం కూడా. ఆ తారంతును వాణి ఎదుట నుండి వద్ద నుండి తీసివేసి 10 తారంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. స్తోత్రం. హల్లెలూయా. రెండు కార్యం జరుగుతున్నారు, విన్నారా మీరు? అదే తారంతులు 23 వాక్యములు. బల మంచి దాసుడా, బల మంచి దాసుడు, నమ్మకమైన దాసుడా. ఈ ముగ్గురు వ్యాపారం చేయడానికి ప్రయాణం చేసిన వాడండి. ముగ్గురికి కూచబట్టి యజమానుడు పిలిచి లెక్క అప్పక చెప్పడానికే ఆడికి పిలిచారు. లెక్క అప్ప చెప్పినప్పుడు ఈ ముగ్గురికి ఇద్దరికి పిలుచున్న నమ్మకమైన దాసుడా. ఒక్కడికి 26 వాక్యం. ఒక్కడికి ఎలాగా పిలిచారండి మీరు చూడండి. నేను అందుకు అతని యజమానుడు వాణిని చూసి, సోమరి అయిన చెడ్డదాసుడా. చాలండి. హలో. ఒక్కడికి దేవుడు పిలిచిన ఏంటంటే బలే మంచి దాసుడు, నమ్మకమైన దాసుడా అని పిలిచారు. మంచి దాసుడే కాదు, నమ్మకమైన దాసుడా. ఇంకొకరికి పిలిచినారంటే సోమరి, దుష్టుడా. స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని ఎలాగ పిలుస్తున్నారండి? దేవుడు అబ్రహాముని అబ్రహాము అబ్రహాము అని పిలిచారు. దేవుడికి దేవుడు మార్తకి మార్తా మార్తా అని పిలిచారు. ఇప్పుడు వాక్య పరిచర్య వినేది దేవుని బిడ్డలకు ఎలాగ పిలుస్తాం? నమ్మకమైన దాసుడా అని పిలుస్తావా,
దాసుడా అని పిలుస్తావా? ఈ రాత్రి వాక్యం పరిచయం ఏదో నీ జీవితం ఒకసారి శోధింపబడడానికి మంచి సమయం దేవుడు నీకు ఇచ్చాడు. సోమరి, సోమరి అంటే మీకు అర్థమైందా? సోమరి అంటే అర్థమైందా? సోమరి అంటే అర్థం అవలేదా? అంటే సలోమన్ గారు చెప్పారు మాట్లాడుతున్న సోమరి సీమల దగ్గరికి వెళ్ళి అక్కడ స్కూళ్ళు నేర్చుకోనని చెప్తున్నారు. సోమరిలో విశ్వాసులు చాలా మందులు సోమరిగా ఉన్నా. అది భయంకరమైన పాపం అండి. బైబిల్లో భయంకరమైన పాపములు ఒక పాపం అండి సోమరితనం. మీకు అందరికి పొలం ఉందండి, అందరికి పొలం ఉంది. ఈ పొలములు నీ ఇప్పుడు కూడా ఏం పని చేస్తున్నారు? ఈ పొలములు ఇప్పుడు కూడా ఏం పని చేసుకున్నారంటే ఏం పని చేస్తున్నారు మీరు? నేను చెప్పిన మాట ఏంటండి, అందరికి అందరు ఏం పని చేస్తున్నారు? పత్తి. ఈ పత్తి పని చేస్తే నీకేదైనా లాభం వచ్చున్నారా లేదా? అది ఎన్ని డబ్బులు ఖర్చులే చేశారు, ఎన్ని డబ్బులు దొరికింది ఒక్కసారి లెక్క చూడండి. పత్తి పని చేసే పత్తి మీరు పొలం వేసి దీనికి ఏరుకున్నప్పుడు లాభం దొరకలేకపోతే మళ్ళీ ఆ పని చేయకూడదు. మనకి ఎక్కువ లాభం దొరికిన పని మనం చేయాలి పొలములు. డబ్బులు తక్కువ ఖర్చులు ఎక్కువ డబ్బులు దొరికిన పని బాగుంటుంది, కానీ మీరు చెయ్యను. మీరులో నిలిప్పుడు కూడా ఆ సోమరితనం ఉంది. పని చెయ్యను. దేవుడు నిన్ను పిలిచిన పేరు సోమరి. రెండు, అతనికి దుష్ట దాసుడు. దేవుడు నీకు ఇచ్చిన సొమ్ము నీ నీ చేతికి అప్పగించి ఆయన వెళ్ళిపోయారు యేసయ్య. ఆ యేసయ్య నీ చేతులకి అప్పగించిన ఆ సొమ్ము నీ వ్యాపారం చేయడానికి దేవుడు ఈ రాత్రి నీకు నేర్పిస్తున్నావు. ఆ మాటకి లోబడండి. ఈ రాత్రి ఒకనికి నమ్మకం కలిగిన దాసుడాన్ని పిలిచినప్పుడు ఇంకొకనికి దేవుడు పిలిచిన పేరేంటంటే తెలుసా? దుష్టుడు, సోమరి అని పిలుస్తున్నారు. ఈ రాత్రి దేవుడు బిడలారా ఒక్క విషయాన్ని బాగా వినండి, దేవుడు నిన్ను చూసి ఎలాగో పిలుస్తున్నా. నమ్మకమైన దాసుడు అని పిలుస్తావా లేదా దుష్టుడైన దాసుడు అని పిలిచారా పిలుస్తావా? ఏదే ఎలాగో పిలుస్తున్నా నాకు తెలియదు. నీ మనసాక్షికి ఒకసారి అడిగితే అది నీ జవాబు దొరుకుతుంది. అందుకని నేను మాట ముగించుతున్నా. సమయం ఆయన కనుక బాకీ రేపు చెప్తాను. స్తోత్రం. యేసు ప్రభు సిలువ మరణములు జరిగిన మునువే తన శిష్యులకి దేవుడు చెప్పిన మాట ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒక్కడికి 5 తాళ్ళుంది, ఒక్కడికి 2 తాళ్ళుంది, ఒక్కడికి 1 ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన అర్థమండి, ఆయన దగ్గరికి పిలవబడిన అందరికీ దేవుడు ఏదో ఒక తలందలు దేవుడు నీ చేతులు అప్పగించారు. అప్పగించిన తలందలుగులు ఈ రాత్రి వ్యాపారం చేయడానికి దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు. వ్యాపారం చెయ్యకుండా నీ అట్టు ఇట్టు సోమరిగా జీవిస్తుంటే
ఒక్క దినమల దేవుడు నిన్ను పిలుస్తా దుష్ట దాసుడా ఈ రాత్రి దేవుడు మమ్మను దుష్ట దాసుడా అని పిలవకొంటా బెలే నమ్మకమైన దాసుడా అని దేవుడు మమ్మను పిలవాలి అలాగా పిలవడానికి దేవుడి సన్నిధిని మనం సమర్పిస్తాం మనమందరం కన్ను మూసుకొని ఒక మినిట్ ప్రార్థన చేయబోతున్నాం ప్రతి బిడ్డలు తన జీవితంలో శోధింపబడండి దేవా నా జీవితంలో దేవుడిచ్చిన తలంతులు సరియైన రీతిలో వ్యాపారం చేయలేకపోయింది ఈ రాత్రి క్షమించమని దేవునికి చెప్పండి నాకు రేపటి దినం నాకు దొరికితే నీ కోసము నాకు దొరికిన ఆ తలంతులు బాగా వ్యాపారం చేయడానికి నాకు సహాయమని దేవునికి చెప్పండి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ఈ రాత్రి వాక్యం వినిన ప్రతి బిడ్డలకి దేవుడు దీవించండి మన చేతులు అప్పగించిన తలంతులు వ్యాపారం చేయడానికి దేవుడు మమ్మల్ని సహాయం చేయమని ఈ రాత్రి దేవుడి సన్నిధిని ప్రార్థన చేసుకున్నా దేవా మనకు సమయం దొరికితే ఇంకా ఎక్కువ నీ కొరకు వ్యాపారం చేయడానికి మమ్మల్ని బలపరచమయ్యా నీ ఇచ్చిన తలంతులు మట్టిలోని భూమిలోని దాచపెట్టకుండా వ్యాపారం చేయడానికి దేవుడు మనకు సహాయం చేయ కూడి వచ్చిన పండు బిడ్డలకు అందరికి దీవించండి వాక్య పరిచర్య చేయిన ప్రతి బిడ్డలకు దేవుడు దీవించి ఆశీర్వదించిన స్తోత్రం మేలు చేసిన స్తోత్రం యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన దాకా ఆమేన్.